మనీ లాండరింగ్ కేసులో భాగంగా కోల్కతాలోని మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ నగ్గెట్స్ గేమింగ్ యాప్ దాని ప్రమోటర్ అమీర్ ఖాన్ కు చెందిన 12కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు గేమింగ్ యాప్ ప్రమోటర్ నివాసంలో 7 కోట్లకు పైగా నగదు గుర్తించినట్లు తెలిపిన అధికారులు నోట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. 2021 ఫిబ్రవరిలో గేమింగ్ యాప్ కంపెనీ దాని ప్రమోటర్పై కోల్కతా పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ చేసిన ఈడీ అధికారులు ఈ గేమింగ్ యాప్ దాని ఆపరేటర్లకు చైనా నియంత్రిత యాప్లతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.